పన్నుల రేట్లు అయితే పదుల సంఖ్యలో పెంచుతున్నారు, పన్నులు అయితే పదింతలు చేస్తున్నారు. కానీ పంచాయతీ కార్మికులకు ఖాతేరు తీసుకున్న 5-6 నెలలు కానీ మిగతా చోట్ల కూడా 5-6 నెలల నుంచి పారిశుధ్య కార్మికుల జీతాలు కూడా లేవు. కొన్ని పంచాయతీలు మీరైతే ప్రత్యక్షంగా చూశారు, మొత్తం ఎలా చూడొచ్చు, దీని పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంచాయతీల్లో పారిశుధ్యం లేదు, అలాగే వాటర్ సప్లై లేదు. మరి ఎంతోమంది వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న కాతేరు గ్రామంలో కూడా మేము గడుపు గడుపు తిరిగినప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రైనేజ్ వాటర్లు ఈ విషయంలో అందరూ కూడా గగ్గోలెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరి ఏ విధంగా కూడా ఆలోచన లేకుండా ఈ విధంగా పన్నులు పెంచుతూ ఉన్నది చాలా దారుణమైన విషయం. దానికి ఒక పద్ధతి ఒక పాడు లేకుండా మరి 500 రేట్లు 600 రేట్లు కూడా ఈ పన్నులు పెంచేశారు. మరి సామాన్యులు అందరూ కూడా గగ్గోలెట్టి రోడ్డుని పడే పరిస్థితి. ఏదో ట్రయల్ రన్గా మన 2 జిల్లాలనే పెట్టినట్టు ప్లాన్ చేశారు ఇది. మరి ఈ పరిస్థితి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచిన పనులు ఉపసంహరించాలి. అలాగే గతంలో పద్ధతి ప్రకారంగా 5% కంటే ఎక్కువ కూడా పెంచుతాకి ఇల్లేదు. తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు మరి ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మా ఈ 21 పంచాయతీకి కూడా ఎలక్షన్లు జరిపించి ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి పెంచాలి తప్ప ఈ విధంగా పెంచుతూ మన్నది ఎవరు కూడా అంగీకరించరు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఈ పోరాటానికి శ్రీకారం చుట్టింది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెన్షన్ పనులు ఉపసంహరించే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం.